కొంత ఒక లెటర్ కూడా మీడియాకు వచ్చింది. అది అరుణాచల్ ప్రదేశ్, పాండిచేరి, నాగాలాండ్ ఇటువంటి రాష్ట్రాల్లో రిజిస్టర్ అయిన బస్సులు అవన్నీ కూడా ఆల్ ఇండియా పర్మిట్లు తీసుకున్నాయి. ఆల్ ఇండియా పర్మిట్ బస్సు అంటే సెంట్రల్ మోటార్ వెహికల్ యాక్ట్కి నిబంధనలకు అనుగుణంగా తిరగాలి. అది కొంతమంది ఉన్నతాధికారులకు తెలుసో తెలియదో నాకైతే తెలియదు. జనరల్గా ఒక ఐఏఎస్ అవనండి, ఒక ఐపీఎస్ అవనండి, ఒక ఎమ్మెల్యే అవనండి, ఒక ఎంపీ అవనండి, లేకపోతే ప్రభుత్వం అవనండి, తప్పులు జరుగుతూ ఉంటాయి, పొరపాట్లు జరుగుతూ ఉంటాయి ఓవర్సైట్లో. కానీ కొంతమంది బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులు చెప్పినప్పుడు వాటిని సరి చేసుకుంటాం. సమాజానికి మంచిది, రాష్ట్రానికి మంచిది, దేశానికి మంచిది. అట్లా కాకుండా నేను పట్టిన దానికే మూడే కాళ్ళు, నేను చెప్పిందే చట్టం, నేను చెప్పిందే వేదం అంటే అది ఈ సమాజం హర్షించదు, ఎవరు కూడా హర్షించరు. ఇప్పుడు నేను కూడా ఒక బస్సు ఆపరేటర్నే. మొన్న మార్చి 31 వరకు కూడా నేను ఎప్పుడు అరుణాచల్ ప్రదేశ్లో నా బస్సు రిజిస్టర్ చేయలే, నాగాలాండ్లో నా బస్సు రిజిస్టర్ చేయలే, అలాగే పాండిచేరిలో నా బస్సు రిజిస్టర్ చేయలే. ఎందుకంటే దట్ ఈస్ అగెన్స్ట్ టు ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ది సెంట్రల్ మోటార్ వెహికల్స్ యాక్ట్. ఇప్పుడు లారీ ఓనర్స్ ఈశ్వరరావు అన్నాడు, ఆయన లారీలు తిప్పుతాడు, ఆయన రాష్ట్రానికి ప్రెసిడెంటు. అసలు అరుణాచల్ ప్రదేశ్లో కానీ, పాండిచేరిలో కానీ, లేకపోతే నాగాలాండ్లో కానీ, ఏ రాష్ట్రంలోనైనా ఒక బస్సు రిజిస్ట్రేషన్ చేయాలంటే అక్కడ పర్మనెంట్ అడ్రస్ ఉండాలి, అక్కడ వాస్తవ్యుడై ఉండాలి, ఇక్కడ నుంచి బస్సు అక్కడ రిజిస్ట్రేషన్కి వెళ్ళాలి. ఆ రోజున ఆర్టీఓ ఆఫీస్ దగ్గర జరిగింది గొడవ అని మీరు అందరూ కూడా చిత్రీకరించారు చాలా మీడియాలు. కొంతమంది అయితే ఎంపీ వీరంగం అన్నారు. ఎంపీ వీరంగం వెయ్యిలా, ఎంపీ వెళ్తుంది మాట్లాడటం కోసం. ఎంపీ వెళ్ళింది అన్యాయం జరిగింది, చెడు జరుగుతుంది, రాష్ట్రం నష్టపోతుందని చెప్పడం కోసం వెళ్ళాడు ఎంపీ. ఇవాళకి ఆ యాక్సిడెంట్ అయిన బస్సు ఆర్నార్ పోలీస్ స్టేషన్ ముందు ఉంది. ఆ బస్సు రిజిస్ట్రేషన్కి అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళా. ఆ బస్సు డెలివరీకి ముందే 10 రోజుల ముందు రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది. ఇది చట్టమా? ఇది చట్టం అంటారా? అట్లా 900 బస్సులు ఈ తెలంగాణ ఆంధ్ర అయ్యి బస్సులు డెలివరీ అవ్వకముందే రిజిస్ట్రేషన్ అయినాయి. నాకు తెలిసి, నేను పుట్టింది మోటార్ ఫీల్డ్లో, మా తాతగారు నా 1928లో బస్సు ఆపరేటర్, నాకు తెలిసిన చట్ట ప్రకారం, లేకపోతే నేను కనుక్కున్న సెంట్రల్ వెహికల్ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్లో ఏ మోటారు వాహనం అయినా సరే, అది కారు అవనండి, స్కూటర్ అవనండి, మోటార్ సైకిల్ అవనండి, లేకపోతే పెద్ద వాహనం అయినండి, ఫిజికల్ వెరిఫికేషన్ చేయకుండా రిజిస్ట్రేషన్ కానీ, ఫిట్నెస్ కానీ, పర్మిట్ కానీ ఇవ్వడానికి చట్టంలో లేదు. కళ్ళు మూసుకున్న ప్రవర్తిస్తున్నారా ఈ ట్రాన్స్పోర్ట్ అధికారులని నేను చెప్తా ఉన్నా. ఆ రోజు ఒక అధికారి అడిగాడు, ఎంపీగా అడిగి మాట్లాడా కేశినేని నాని గారు, ఆపరేటర్గా మాట్లాడాను, ఇవాళ ఎంపీగా మాట్లాడుతున్నా. వీళ్ళకి వేలెత్తి చూపడం కోసమే, వీళ్ళు చేసే తప్పులన్నీ కూడా సరిగ్గా చూపించడం కోసమే, ప్రజలకి వీళ్ళు చేసే తప్పులన్నీ కూడా నేను వ్యాపారం మానేసుకున్నా. ఇవాళ నేను మార్చి 31న వ్యాపారం మానేసుకున్నా. ఇవాళ చెప్తున్నా, ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో చేసే అన్ని పచ్చి బూతులు, చట్టానికి వ్యతిరేకమైన పనులు, అలా అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ పర్మిట్లు రిజిస్ట్రేషన్ చేయడమే తప్పు. ఆ రిజిస్ట్రేషన్లో ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులకి బుద్ధి వచ్చేటట్లు ఒక ఎంపీ లేఖ రాస్తే, వాళ్ళ తప్పు తెలుసుకుని అరుణాచల్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, ఎంఓఎస్ హోమ్ కిరణ్ రిజ్లు గారు దాని మీద పట్టుబట్టి, ఇది తప్పు జరిగింది, మన అధికారులు తప్పు చేశారు, మేము చాలా సిగ్గుతో తలదించుకుంటున్నాం మా అధికారులు చేసిన తప్పుకి, 2400 బస్సులు రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసిన ఘనత అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వానికి, దానికి అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రికి, కేంద్ర ఎంఓఎస్ హోమ్ కిరణ్ రిజ్లు గారికి నా ధన్యవాదాలు చెప్తున్నా. తప్పులు చేయడం సహజం, దాన్ని కవర్ చేసు, దాన్ని కరెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారిని తప్పుదోవపట్టించేటువంటి ఈ ఉన్నత అధికారులకి, అందరికీ కూడా చెప్తా ఉన్నా, ఇది సమాజానికి మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు. వాళ్ళు ఉన్నది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కరప్షన్ లేనటువంటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి కళ ఈ రాష్ట్రాన్ని కరప్షన్ లేకుండా చేయడం. దానికి అనుగుణంగా ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, మంత్రులైనా, ఉన్నతాధికారులైనా పనిచేయాలి. ఒక గవర్నమెంట్ 20 అది ఆల్ ఇండియా పర్మిట్లు, మీకు చెప్పాల్సిన పని లేదు, సర్క్యులర్ జారీ చేసింది, వాళ్ళు 2400 బస్సులు రద్దు చేశామని చెప్తా ఉన్నారు. మీకు వాట్సాప్లో ఆర్డర్ కాపీలు సర్వ్ చేశారు, ఆర్డర్ కాపీలు మెయిల్లో పంపిస్తూ ఉన్నారు, అది చాలు మీకు. అది అరుణాచల్ ప్రదేశ్ బస్సు బాంబేలో తిరుగుతుందా, ఢిల్లీలో తిరుగుతుందా, రాజస్థాన్లో తిరుగుతుందా, ఆంధ్రాలో తిరుగుతుందా అనేది అరుణాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ తెలియదు. రూల్ 85/3 ఆఫ్ సీఎంయూ రూల్స్ ప్రకారం ప్రతి ఆల్ ఇండియా టూరిస్ట్ బస్సు సొంత రాష్ట్రంలో ఎక్కించుకోవాలి, సొంత రాష్ట్రంలో మాత్రమే దించాలి. నా బస్సు ఆంధ్రాలో రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే ఆంధ్ర నుంచి బాంబే వెళ్ళాలి, బాంబే నుంచి వెనక్కి రావాలి. అంతేగాని అరుణాచల్ ప్రదేశ్లో రిజిస్ట్రేషన్ చేసిన బాంబే టు ఢిల్లీ, ఢిల్లీ టు బెంగళూరు, బెంగళూరు తిరగడానికి వీల్లేదు. అరుణాచల్ ప్రదేశ్ నుంచి బాంబే వెళ్ళాలి, బాంబే నుంచి మళ్ళీ వెనక్కి అరుణాచల్ ప్రదేశ్లో దింపాలి.
అది రూల్స్. స్టేజ్ క్యారెక్టర్ తిరగడానికి వీలు లేదు. ఒక్క రూల్ కాదు వైలేషను. ఒక్కొక్క బస్సు మీరు చూశారు, ఇప్పుడు యాక్సిడెంట్ అయిన బస్సు అక్కడే ఉంది, మొన్న ఒక బస్సు పడిపోయింది, మీరు కూడా చూపించారు మీ టీవీల్లో. వీటన్నిటికీ అనుమానం 3.5 అడుగులు పెంచేసింది. అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ బస్సు తప్పిపోతుంది, స్టీరింగ్ కంట్రోల్ తప్పిపోతుంది, డ్రైవర్ తప్పులు లేవు వీటిలో, అన్ని ఓనర్లు తప్పులే, ట్రాన్స్పోర్ట్ అధికారులు తప్పులే. ఇప్పటికైనా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మేలుకోవాలి. ఏదో మేము పట్టిందే 3 ఎకరాలు, ఎంపీ చెప్తే మేము పనిచేయాలా, ఎమ్మెల్యే చెప్తే మేము పనిచేయాలా, మేము చెప్పిన మా పర్సనల్ పనులు మీరు చేయవలసలా, సమాజానికి పనికొచ్చే పనులు తప్పకుండా ఎంపీ చెప్పిన ఎమ్మెల్యే చెప్పినా ఉన్నతాధికారులు స్వీకరించాలి. ఇక్కడ ఇప్పుడు ఇంతవరకు కూడా ఏ స్లీపర్ కోచ్కి ఆల్ ఇండియా పర్మిట్ ఇచ్చే అధికారం ఏ స్టేట్ గవర్నమెంట్కి లేదు. సెక్షన్ 128 ఆఫ్ సెంట్రల్ మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారం ఒక్క పాండిచేరి, నాగాలాండ్ అరుణాచల్ ప్రదేశ్ మాత్రమే ఇష్యూ చేశారు. కొంతమంది డబ్బులు గడ్డి తిన్నటువంటి అధికారులు అక్కడ, ఇక్కడ బుద్ధి గడ్డి తినేటువంటి అధికారులు వాటిని తిప్పుతున్నారు. దీనివల్ల స్థానికంగా నీతిగా నిజాయితీగా చేసినటువంటి బస్సు ఆపరేటర్లు అందరూ కూడా నష్టపోయారు. 2.5 సంవత్సరాల్లో అందరూ దెబ్బతిన్నారు. లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్స్ మారిపోయినాయి. దొంగతనం చేసేవాళ్ళు లాభపడ్డారు, కానీ బుద్ధి చెప్పింది అరుణాచల్ ప్రదేశ్ గవర్నమెంట్. అది ఖచ్చితంగా ఇటువంటి బస్సులు తిరగకూడదు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్రం 2 రాష్ట్రాలు 900 బస్సులు తిరుగుతున్నాయి, దేశవ్యాప్తంగా 2400 బస్సులని మేము రెండు రాష్ట్రాల సంగతి చెప్తే వాళ్ళ తప్పు తెలుసుకుని 2400 బస్సులను క్యాన్సిల్ చేశారు. నిజంగా కూడా హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి. ఒక ఎంపీ లేఖ రాస్తే తప్పు తెలుసుకుని వాళ్ళని వాళ్ళు సవర్ చేసుకున్నారు. ఇక్కడ ఎంపీ 2 సంవత్సరాల నుంచి నెత్తి నోరు కొట్టుకుంటుంటే ఎదురు ఎంపీ మీద అభాండాలు వేశారు, ఎంపీ వీరంగం చేశారని అన్నారు. కావాలని నా వ్యాపారం ఆపుకున్న 88 సంవత్సరాల వ్యాపారం, దాంతో ఉన్నటువంటి అనుబంధం ఆ బస్సులో పుట్టే బస్సులో పెరిగా నేను. మీ మీద నా నీతి నిజాయితీ ప్రూవ్ చేసుకోవడం కోసమే, మీరు చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపించి సమాజానికి, రాష్ట్రానికి ఎత్తి చూపించడం కోసమే నేను వ్యాపారం ఆపుకున్నా. నాకు నష్టమే కాదంటలా, కానీ సమాజ శ్రేయస్ కంటే, ఈ రాష్ట్ర శ్రేయస్ కంటే, నా పార్టీ శ్రేయస్ కంటే, నా ముఖ్యమంత్రి శ్రేయస్ కంటే నా వ్యాపారం ఎక్కువ కాదనుకున్నా. ఇవాళ ఎత్తి చూపించాం, ఎంపీలందరం కలిసి విజ్ఞప్తులు చేశాం. ఒక ఎంపీ లేఖకి సెంట్రల్ గవర్నమెంట్ స్పందించింది, స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ అరుణాచల్ స్పందించింది, రేపు రాబోయే రోజుల్లో పాండిచేరి గవర్నమెంట్ స్పందించబోతోంది. మరి ఈ ఉన్నతాధికారి ఇంకా కూడా మాకు ఆర్డర్స్ రాలేదు అంటున్నా ఉన్నారు. మహారాష్ట్రలో అప్పుడే బస్సులు ఆపేశారు, అరుణాచల్ ప్రదేశ్ బస్సులు. నిన్న కర్ణాటకలో 31 బస్సులు సీజ్ చేశారు. మరి ఇంకా కూడా తప్పుని కప్పిపుచ్చుకోవడానికి 100 తప్పులు చేయడం అనేది చాలా పాపం. ఎంతోమంది ప్రాణాలని పణంగా పెట్టి బస్సులు రోడ్డు మెత్తడం అనేది తప్పు. యాక్సిడెంట్ అనేది జరుగుతుంది, దురదృష్టం. కానీ ఇది జరిగేది ఘోరం, అన్యాయం. అంటే సార్, కమిషనర్ అనేది ఏంటంటే రిజిస్ట్రేషన్లు ఎక్కడ క్యాన్సిల్ చేయలేదు, అవి వయోలేషన్ ఏమైనా జరిగిందేమో వెరిఫై చేయమని అక్కడ డీటీసీని అక్కడ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆదేశించాడు అని మాత్రం అంటున్నారు కమిషనర్. ఒక తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం 100 తప్పులు చేస్తూ ఉన్నారు ఉన్నతాధికారులు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చెందిన ఉన్నతాధికారులు. క్యాన్సిలేషన్ అయ్యిందని చెప్పి ఆల్రెడీ ఆర్డర్ కాపీలు అన్నీ సర్వ్ అయినాయి. కావాలంటే మీరు చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడుకోవచ్చు, ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రాన్స్పోర్ట్తో మాట్లాడుకోవచ్చు, అవసరమైతే ఇక్కడ నుంచి చీఫ్ సెక్రటరీ అరుణాచల్తో మాట్లాడుకోవచ్చు. మీకు డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది కాబట్టి మీ మీడియాకి, లేకపోతే ఈ నేషనల్ మీడియా ఛానల్ ఉండే చూడండి. ఇది పెద్ద స్కామ్. ఇది 2400 బస్సులు అరుణాచల్ ప్రదేశ్లో, దాదాపు ఇంకా 3000 బస్సులు పాండిచేరిలో రిజిస్ట్రేషన్ అయ్యి తిరుగుతున్నాయి. అంటే మన రాష్ట్రంలో 900 బస్సులు ఇట్లా తిరుగుతున్నాయి అంటే నిజంగా కూడా ఒక తెలుగుదేశం పార్టీలో నిజాయితీ గల కార్యకర్తగా నేను చాలా సిగ్గుపడుతున్నాను. ఇటువంటి ఉన్నతాధికారులు తప్పుడు సమాచారం ప్రభుత్వానికి ఇవ్వడం అనేది చాలా తప్పు. ఇటువంటి ఉన్నతాధికారులు ఉన్నతంగా ఉండాలి, అంతేగాని వాళ్ళు చేసిన తప్పు కప్పించుకోవడానికి 100 తప్పులు చేయకూడదని నా అభిప్రాయం.